ఇక్కడ మానవత్వం ప్రజాస్వామ్యానికి బద్ధ శత్రువులు టెర్రరిజం అండ్ ఫ్యాక్షనిజం అండి. జనరల్ గా నేను ఇక్కడ ఏ పార్టీ గతం పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలు ఇన్ని జరగలేదు అనుకుంటా, అంటే నాకు అప్పుడు తెలియదు నాకు యాక్చువల్లీ. కానీ తెలుగుదేశం గాని ఇవి గాని ఈ రెండు పార్టీలు వైసీపీ ఇంకా ఇప్పుడే చూస్తున్నాం మనం అతీతం కాదు. కాకపోతే ఇక్కడ ఒక కోటి కాదు 2 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలు రావండి. ఆ ప్రాణాలతో చుట్టుపక్కల ఎన్నో ప్రాణాలు అనుబంధంతో ఉంటాయి మన కుటుంబ ఇది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రజలకి ఒక నమ్మకం రావాలి, ఏమన్నా గొడవలు వస్తున్నా ఏం వస్తున్నా అది లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వట్లేదు, ఈ పోలీసు శాఖ కూడా నిష్పక్షపాతంగా చేస్తుందని ఒక నమ్మకం కలిగించాలి. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం చేయిస్తుందా అని కాదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో రక్షణ ఇచ్చి అనుకూలంగా లేని వాళ్ళని ఈ సాంప్రదాయ రాజకీయాన్ని మాత్రం ఇంకా తెరవేసేయాలి. వేసి ఈ పోలీసు శాఖ మొన్న కరోనా కట్టుదిట్టంలో ఎంత స్వతంత్ర ప్రతిపత్తితో ఎంత బాగా డెడికేషన్ తో చేశాయో అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అలాగే ప్రతిదీ లాండ్ ఆర్డర్ రక్షించడంలో కూడా నిష్పక్షపాతంగా వాళ్ళకి అధికారుల ఒత్తిడి ఉండకూడదు ఎవరికి కూడా, వాళ్ళకి లేకుండా ఏంటి అంటారు కదా న్యాయ పరిపాలన కోసం నిష్పక్షపాతంగా పరిపాలించే అవకాశం ఇవ్వటమే ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్, ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ట్రెండ్ ఇలాంటి కోరుకోవట్లేదండి. ఫ్యాక్షనిజాలు టెర్రరిజాలు కోరుకోవట్లేదు, ఎందుకంటే ఆరోగ్యం ప్రాణం విలువ తెలుసుకుంటున్నాయి కాబట్టి. ఇలాంటి వాటికి వైసీపీ ఎన్నో మంచి పనులు చేస్తుంది కాబట్టి ఇది కూడా అరికట్టగలిగితే బాగు. ఇంకొక విషయం అండి, రామచంద్రపురంలో అక్కడ సుందరపల్లి అని ఒక విలేజ్ ఉంది, ఇప్పుడే జరుగుతుంది అక్కడ నుంచి చెప్తున్నాను. అక్కడ ఒక వాలంటీరు న్యాయబద్ధంగా కూడా అడిగాడు ఆ అబ్బాయి పాప, ఏంటి ఒక మనిషి చనిపోతే ఆ మనిషి పేరు మీద ఎందుకు రేషన్ తీసుకుంటున్నారు. రెండోది ఆర్టీఐ పెట్టి ఒక రోడ్డుకి 25 లక్షల సంథింగ్ శాంక్షన్ అయితే అది సర్పంచ్ తినేశారు అని తినేశారు. రైట్ రైట్, థాంక్ యూ అండి భవానీ గారు. రైట్ థాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ఒంగోలు నుంచి స్వామి గారు. స్వామి గారు నమస్కారం అండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చెప్పండి స్వామి గారు. మరి ఏదైతే ఈ దాడుల గురించి చెప్తున్నారు సార్ మీరు, ముఖ్యంగా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి సార్, ఇట్ట కాలర్స్ మీద దాడి చేస్తున్న వాళ్ళని కూడా మీరు సరి చేయాలి. తప్పకుండా అండి. అంటే వచ్చి భయపెడతా మాట్లాడకూడదు సార్ స్వామి గారు. సమాధానం చెప్పాలా స్వామి గారు? ఒక మాట, ఈ జనగలం చర్చ కార్యక్రమంలో మాత్రం మీరు పూర్తిగా మాట్లాడేంత వరకు సమయం ఇస్తా, మీరు మాట్లాడేంత వరకు ప్యానెల్లో ఏ ఒక్క సభ్యులు కూడా మాట్లాడనేయకుండా నేను చూస్తున్నా. చెప్పండి సార్. మేము మీ ఛానల్ చాలా మంది బాగా ఫాలో అవుతున్నారు సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఊరిని అన్నాం కదా సార్, చూస్తున్నాను కదా సార్. షూర్ అండి షూర్. కాలర్ ఫోన్ చేస్తా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడితే వాళ్ళు భయపడాలా సార్? రైట్ రైట్. కాకుంటే మీరు అసలు వాళ్ళకు ఉన్న అలాంటి తప్పు సర్దిద్దుకుంటాం. చెప్పండి మీరు టాపిక్ చెప్పండి స్వామి గారు. సార్ ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, నేను ఏ పార్టీకి సంబంధించిన నోటా క్యాండిడేట్ అండి. ఓకే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వీళ్ళు కొట్టుకోవటమే జరిగిపోతారు రాష్ట్రంలో. ఎవరు తక్కువ కదండి. అయితే నాది ఒక చిన్న విన్నపం అండి. చెప్పండి. ఈ టీడీపీ అధినేత చంద్రబాబు గారు లేదా వైసీపీ అధినేత అంటే మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు, మరి బీజేపీని చూసి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు ఏమైనా దాడులు చేస్తున్నారా వీళ్ళ మీద? ఎందుకంటే ఈ యొక్క ఢిల్లీ పెద్దలు ప్రతిసారి మన సౌత్ ఇండియా మీద చాలా చిన్న చూపు అండి వీళ్ళకి. బీజేపీ పెద్దలు ఏం మాట్లాడతారండి, ప్రాంతీయ పార్టీల గురించి ఎంత నీచంగా మాట్లాడతారండి వీళ్ళు. ప్రాంతీయ పార్టీలు అంటే అంత చిన్న చూపు వీళ్ళకి. థాంక్యూ అండి స్వామి గారు. కేసీఆర్ గారు ఒక్కళ్ళే